చెప్పండి సార్ అంటే ఇప్పుడు టిఆర్ఎస్ టిఆర్ఎస్ మార్చింది కదా కొంతమంది ఏమో ఆయన ఓన్ గా పిఎం అవుదామని మార్చినట్టున్నారు ఆయన సొంతం గురించి ఆలోచిస్తుంది కానీ పబ్లిక్ గురించి ఆలోచిస్తలేడు ఇంత కూడా ఏంటంటే విచ్చలవిడిగా బార్ షాపులు వైన్ షాపులు ఓపెన్ చేసుడు టైమింగ్ ఎక్కువ చేయడం మొత్తం తాగోతలం చేసింది మొత్తం తెలంగాణ మొత్తం ఈ మన దేశాన్ని తాగోతలం చేయడానికేమో ఆ పార్టీ పెడతారేమో మాకు తెలియదు కానీ ఆయన ఈ టీఆర్ఎస్ ఇప్పుడు ఇక్కడ కూడా రాదు ఈ బీఆర్ఎస్ పక్క పెట్టండి ఇప్పుడు ఇక్కడ కూడా అసలుకే రాదు ఎందుకంటే పబ్లిక్ మొత్తం రివైండ్ అయి ఉన్నారు మొత్తం ఎక్కడక్కడ ప్రతి ఒక్క పార్టీ కూడా ఏ పార్టీ కూడా ఏ పబ్లిక్ ఏం చేస్తలేదు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏదో పింఛీలు గించీలు ఇప్పుడు పింఛీలు 200 పింఛీలు మింగేసిండు ఆడవాళ్ళు ముసలిలు అయితే మొత్తం ఏడుస్తున్నారు మొత్తం మా బస్సులు అయితే మొత్తం గరీబులే మొత్తం ఏడికాడికి ఫస్ట్కి ఇచ్చే పింఛీన్కి మళ్ళీ వచ్చే ఫస్ట్కి ఇస్తున్నారు అట్లా 2 పింఛీలు మింగేసిండు ఇవన్నీ వేసిండు మా గల్లీలోకి అసలు టీఆర్ఎస్ వల్ల ముఖమే లేదు రానికి మా గల్లీలకు అసలు అంటే అంతో ఇంకా అంతో ఇంతో బీజేపీ అని వచ్చినా ప్రజలు బాగుపడతారు అనుకుంటున్నాం కానీ వీడు మాత్రం అసలుకే రాడు సార్ వేస్ట్ పిఎం అదం అనుకుంటున్నాను కానీ సొంతం గురించి అంతే ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి పిడమని చూసింది కానీ మాత్రం పబ్లిక్ సేవ చేసేది మాత్రం ఒక్క పర్సన్ కూడా లేదు సార్ మొత్తం వాడి అన్ని దోసుకోవడమే మొత్తం ఏ ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా మొత్తం దోసుకోవడమే అప్పులు లేని తెలంగాణకు అప్పులు తెచ్చి పెట్టిండి మొత్తం అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు అప్పులు ఉండేనా సార్ అప్పులు తెలంగాణలో అసలు అప్పులే లేకుండే మిలుగు పడితే ఉండే ఇప్పుడు అప్పులు చేసి పెట్టిండి మొత్తం ఎక్కడ అక్కడ ఏం చేసినా కానీ వేస్ట్ సార్ అసలు రాడు కాన్పని అది పబ్లిక్లో ఫుల్ వ్యతిరేక అవన్నీ కాదు సార్ అవన్నీ మాటలు అవన్నీ జ్యోతిష్యండి ఇప్పుడు పంతులు చూడండి ఇప్పుడు గుళ్ళ పంతులు కూడా 100 రూపాయలు ఇస్తే మన దగ్గర మాట్లాడతాడు అంతేగాని అంతకన్నా మించింది ఏం లేదు సార్ అది వేస్ట్ పబ్లిక్లో వ్యతిరేక అయినా వచ్చేసింది ఇప్పుడు టీఆర్ఎస్ రావడమే కష్టం ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్క్ పక్క పెట్టండి అక్కడ అంటే సెంట్రల్లోకి ఎందుకు మనం వాని సొంతంగా ఇక్కడ చూసుకోమని చెప్పండి మొత్తం మొత్తం బిచ్చపొలం చేసేసింది మొత్తం తెలంగాణలో మొత్తం తాగోతలం చేసేసింది మొగోళ్ళందరినీ కష్టం చేయకుండా పనిపాటు చేయకుండా అంతేందుకు సార్ నేను టైలరింగ్ చేస్తాను నా దగ్గర నలుగురు పనులు ఉండే నలుగురు పనులు పొద్దుగాలు ఇప్పుడు 10 గంటల వాయిన్ చేస్తారు ఎప్పుడు చేస్తారా అని చూస్తారంటారు పోతాడు తాగే వచ్చినాకనే పని ముక్కుంటారు అట్లా అయిపోయింది మొత్తం తెలంగాణలో మొత్తం ఏ వర్కర్ చూడు ఏ వర్కర్లో ఏ వర్క్ చేసినా కానీ ఏ పని చేసినా కానీ ఇప్పుడు ఆంధ్రలో వచ్చిన వర్క్ చేసే ఆంధ్ర కర్ణాటకని అక్కడికైనా ఇక్కడికైనా ఒడిశాకైనా వస్తున్నారు పని చేయడానికి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు మన తెలంగాణలో 10% కూడా చేస్తలేరు సార్ పని అక్కడ నుంచి వాళ్ళు బాగుపడుతున్నారు మన వాళ్ళు మాత్రం వేస్ట్ సార్ అసలుకి చెప్తున్నా కదా మొత్తం అట్లా వేసి నువ్వు ఇప్పుడు ఎన్ని రాత్రి 11 గంటల వరకు బార్లు కూలో పెట్టడం పొద్దున 10 గంటల వరకు వైన్సులు తెరవడము ఏంది సార్ ఇదంతా ఇంట్లో భార్య భర్తలతో కొట్లాడ పెట్టుకోవడం డబ్బులు గుంజుకొని పోవడము తెలియదు పిల్లల ఇళ్ళలో పనిచేసి అడ్జెస్ట్ చేసి తెచ్చి పెడుతున్నారు ఇంట్లో ఆడవాళ్ళు ఆ మాత్రం తెలియలేదా సార్ టీఆర్ఎస్ ఏమైనా అంటేనేమో రైతు బంధు అది ఇది అని చెప్పి 40 లక్షల రూపాయలు అక్కడ శాంక్షన్ చేయడం అవసరమా సార్ ఎలక్షన్లు మనం కూడా ఎలక్షన్లు 40 లక్షల రూపాయలు ఇవ్వడం అవసరమా ఒక ఎమ్మెల్యేకి 40 లక్షలు అంటే ఇంతమంది ఎమ్మెల్యేకి నేను ఎన్ని కోట్ల రూపాయలు ఉంచాను సార్ అన్న సెంట్రల్ ఎంతమంది సార్ ఇంకా అంతే ఎంత డబ్బు సంపాదించింది వచ్చాయన అంతే 10 సమ్మె అంతే సార్ అంతకన్నా మంచిది ఏం లేదు అని చేసేది ఏం లేదు ఒక్క పైసా కూడా చేయడు తెలంగాణకు అసలు ఏం చేసింది కూడా లేదు ఇప్పటివరకు కూడా వేస్ట్ సార్ 100% వేస్ట్.